अंदर बहुत वेलकम टू अवर चैनल నేను ఇవాల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద సేమియా ఉప్మా చేసుకుంటున్నానండి వెజిటబుల్ సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అలా తినకపోతే ఇట్లా కూడా తింటారు చాలా బాగుంటది మీరు ట్రై చేయండి ఇది ముందుగా వేయించుకోవాలన్నమాట వేయించేసుకొని దూరగా వేయించుకొని పెట్టుకోవాలి నేను ఇగో ఈ రవ్వ కూడా వేయించుకొని ఫ్రిజ్ వేయించుకొని పెట్టేసుకుంటాను ఎందుకంటే ఎప్పుడైనా సడన్ గా చేసుకోవాలనుకుంటే ఊరుకూరికే వేయించుకోవడానికి అవ్వదు కదా అందుకని వేయించుకొని పెట్టుకున్నాక చేయాలి అని చాలా టేస్టీగా ఉంటది మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ ఈ రవ్వ ఇది సేమియా ఉప్మా కూడా చేసుకోవడం బాగుంటదన్నమాట వీలైతే అట్లా చేస్తాను వీలు తింటానంటే లేకపోతే ఇట్లానే ఇట్టుగానే చేస్తాను బంద్ చేసేయండి చూడండి ఎట్లా వేగిపోయిందో చాలా బాగా వేగిపోయింది ఇది పక్కకి తీసేసుకుంటున్నాను ఇలా తీసుకుంటే పొడి పొడిగా వస్తుందన్నమాట పొడి పొడిగా చేసుకోవచ్చు లిక్విడ్ లా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లిక్విడ్ కూడా బాగుంటుందన్నమాట ఆయిల్ పోసుకుంటున్నానండి मम्मी चाइना बजार कदा इदे नून बॉटल శనగపప్పు వేసుకుంటున్నానండి శనగపప్పు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటది కొంచెం వేయాలి చాలు చాలు బాగుంటది చాలు పల్లీలు వేసుకుంటాను ఎక్కువ వేసుకోకూడదు పన్నీరు తక్కువ వేయాలి మళ్ళీ మా వాత ఎడతారు ఎక్కువ ఉంటే పోపు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఇవి అల్లం ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్ అన్నమాట కరేపాకు వేసుకోవాలి ఎల్లిగడ్డలు కొట్టేసుకోవాలి అల్లం ముక్కలు ఎల్లిగడ్డ క్యారెట్ అల్లం ముక్కలు ఉల్లిపాయ అండి ఇంకా అల్లం ముక్కలు వేయించుకున్నాక ఎల్లిగడ్డలేనా చూడండి కరివేపాకు అన్నీ ఎగిపోయినాయండి ఎల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నాము ఇష్టం లేదంట అందుకని కక్క తీసేసి వేస్తున్నాను అన్నమాట ఒకటి ఒకటే ఒకటే అది నా కోసము కొంచెము ఇవి వేసుకుంటున్నాను చాలా బాగుంటాయి ఇవి నాకు చాలా ఇష్టం మిల్మేకర్ కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి ఎందుకంటే మిరియాల పొడి పిల్లలు మామూలుగా డైరెక్ట్గా తినలేరు కదా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం కారం వేస్తాను స్పైసీగా ఉండలేదు కారం వేస్తున్నాను బాగుంటుంది కారం కూడా ఇట్లా వేసుకుంటే పొడి పొడిగా చేస్తుంది కదా ఎక్కువ వేయలేదు కొద్దిగా ఇది ఉంది కదండి ఇది ఇట్లా వేసేసుకోవాలి వేయించింది మీరు చేసుకోండి అప్పుడప్పుడు బాగుంటుంది పిల్లలకి క్యారెట్ అది ఏదో రూపంలో పెట్టాలన్నమాట పుట్టుగా తింటారు మా బాబు తింటాడు పచ్చింది కానీ ఇట్లా కూడా చేస్తాను ఇట్లా కలపాలండి చేస్తున్నాను ఇట్లా కలిపేసుకొని వాటర్ పోసేసుకుంటాను కొద్ది సాల్ట్ వేసేసి చాలా పొడి పొడిగా వస్తుంది అయ్యాక చూపిస్తాను అప్పుడే తినేయాలని ఉందమ్మ నేను చేతి అంచనాగా వేసుకుంటాను ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి అంచనా ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను
కొద్దీ పోసుకోవాలి. మా మమ్మీ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టుకోండి. చూడండి ఇట్లా అయిపోయింది కదా, మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాక కొంచెం ఉడికినాక మళ్ళీ మూత తీసేసి ఉంచేసుకోవాలి, ఎందుకంటే పొడి పొడిగా అవ్వాలి కదా. ఫోన్లో అయితే మీకు క్లారిటీ వస్తలేదు, అది నాకు కొంచెం బ్లాక్ కలర్ లైటిష్ కలర్లో వస్తుంది, కానీ బయట అయితే నిజంగా అయితే చాలా కలర్ఫుల్ ఉంది. కొద్దిసేపు మూత పెట్టేసుకుంటున్నాను, మూత పెట్టేసుకుని ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇగో ఇవి 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 కేజీ అండి బీరకాయ ముక్కలు, చాలా చిన్నగా తరిగి పెట్టారు మా వారైతే, చాలా బాగున్నాయి. కానీ ఇట్లా ఇది కూడా వండేటప్పుడు చూపిస్తాను, బీరకాయ కర్రీ, బీరకాయ ఫ్రై చేయమన్నారు అందుకని కిలో తీసుకొచ్చారనమాట. ఇవి కూడా చేస్తాను అప్పుడప్పుడు, మనము ఇట్లాంటి వెజిటేబుల్స్ తినాలి, ఎక్కువ తినాలి, సొరకాయ, బీరకాయ, ఇంకా అదే ఇలాంటి ఐటమ్స్ ఎక్కువ తినాలి, కాకరకాయ తినాలి, కాకరకాయ పిల్లలకు పెట్టాలి, ఎందుకంటే కాకరకాయ పిల్లలకి పెట్టకూడదు, ఇయే తినాలి. ఇప్పుడైనా సేమియాలే తినండి, నార్మల్ బాగుంటుంది. ఉడికినాక చూపిస్తాను, ఉడికినాక చూపిస్తానండి. ఉడుకుతుంది, ఇది మనము మూత పెట్టుకున్నాం కదా, సగం ఉడికినాక తీసేయాలి, అలాగైతేనే పొడి పొడిగా వస్తుంది అన్నమాట. సగం ఉడికింది కదా, తీసేసాను, ఇప్పుడు ఇలానే ఇంకించుకుంటాను, బాగుంటుంది, ఇంకుతుంది వాటర్ అంతా, ఇంకి కొద్దిసేపు అయ్యాక పొడి పొడిగా వస్తుంది అన్నమాట. కొంచెం సిమ్ చేసి పెట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే. కానీ ఇవి అయిపోయాక చూపిస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఎంత పొడిగా వచ్చిందో. ఇంకా చల్లగా అయితే ఆపేశాక ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ ఉంచుకుంటే ఇంకా పొడిగా అవుతుంది. మీకోసమని నేను ఇప్పుడే తీసేస్తున్నాను అన్నమాట. చూడండి ఎట్లా వచ్చిందో, ఇది ఇంకా పొడిగా అవుతుంది అన్నమాట, ఇంకా పొడిగా అవుతుంది. కాకపోతే మీకోసమని నేను ఇట్లా చూపిస్తున్నాను, మీకు కూడా నచ్చితే చేసుకోండి, నేను చేసే విధానం నచ్చితే. ఇగో ఇది మాడింది కదా, లైట్గా మాడింది, అది మాడితే చాలా బాగుంటుంది. నాకు మాడింది ఇష్టం, నేనే మార్చమని. గ్యాస్